గుంటూరు జిల్లా వినుకొండ ఎన్డీఏ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. కారంపూడి రోడ్డులోని కరెంట్ ఆఫీస్ నుంచి నరసరావుపేటలోని ఆర్వో ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇక దీనిపై మరింత సమాచారం వినుకొండ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఇప్పుడే జీవీ ఆంజనేయులు నామినేషన్ వేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఏంది ఈరోజు మీరు నామినేషన్ చేశారా, లేదంటే ఇది విజయోత్సవ సభ? ఒక నామినేషన్కి ఇంతమంది వేల సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు పాల్గొనటం ఏంటి, ర్యాలీలు చేయటం ఏంటి, ఏంది ఈరోజు నామినేషన్ జరిగిందా లేదంటే విజయోత్సవ సభ జరిగిందా? ఈరోజు వినుకొండలో నామినేషన్ మహోత్సవ కార్యక్రమం వినుకొండలో విజయోత్సవ ర్యాలీగా మరి వేల మంది వీధులు పట్టకుండా ఇసుకేస్తే రాలనంతమంది జనాలు వచ్చారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రజలకు అభిమానం, అలాగే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు, ఈ రౌడీ పాలన అంతమొందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు, అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించాలంటే ఎన్డీఏ గవర్నమెంట్ రావాలనే మోడీ గారు ప్రధానమంత్రి గారి పిలుపు ఈరోజు ప్రజలు అందుకున్నారు. ఈ అరాచక పాలన పోవాలనే చైతన్యం ఈరోజు ప్రజల్లో ఊవెత్తిన చైతన్యం ఎగసిపడతా ఉంది. ఖచ్చితంగా ఈ దుర్మార్గ పాలనని తుదముట్టించడం ఖాయం. రాష్ట్రంలో 155 నుండి 160 సీట్ల దాకా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి రాబోతా ఉంది. ఒక కూటమి అభ్యర్థిగా నేను నామినేట్ వేయటం, నాకు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను. చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏకి, బీజేపీ జనసేనకు కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. ఖచ్చితంగా ప్రజలకు ఏ వాగ్దానం అయితే చేశామో ఆ వాగ్దానం నిలబెట్టుకుంటాం. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఉన్నటువంటి 5 ఘట్టాల్లో అభ్యర్థుల అనౌన్స్మెంటు, బీఫామ్ ఇవ్వటం, అదేవిధంగా ఈరోజు నామినేషన్ 3 ఘట్టాలు పూర్తయినాయి. ఇక ఎన్నికలు, అదేవిధంగా తర్వాత అనౌన్స్మెంటు, విజయోత్సవం అనౌన్స్మెంటు, ఈ 2 ఘట్టాలని మీరు ఎలా డీల్ చేయబోతున్నారు, ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు, మీ ప్రధాన అస్త్రం ఏంటి? ఒకటి, గతంలో మేము వేసినటువంటి చంద్రబాబు గారి టైంలో మేము నిధులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ప్రతి గ్రామంలో బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసి మేము అభివృద్ధి అందించాం. కానీ ఈ అరాచక పాలన వచ్చినాక మేము వేసిన రోడ్డు సైడ్ కాల్లో గట్లా పోయారు. ఆ రోజు చంద్రబాబు గారు పల్నాడు వాటర్ గ్రిడ్డు 611 గ్రామాలకి ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని సంకల్పంతో 640 కోట్లు నిధులు ఇచ్చారు. వినుకొండ టౌన్కి 159 కోట్లు నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు ఆ రోజు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారి సహకారంతో. కానీ ఇంతవరకు మేము మా ప్రభుత్వంలో పనులు ప్రారంభించాం ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో. ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక ఇక్కడ బొల్ల బ్రహ్మనాయుడు గెలిచినాక ఆ స్కీములు పూర్తి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఆ స్కీము 2% కూడా పూర్తి చేయలేకపోయారు. మళ్ళీ ప్రజలు ఈరోజు మాకే అవకాశం ఇవ్వబోతున్నారు. ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇస్తే వాళ్ళు దాన్ని పూర్తి చేయకుండా గంజాయిలు, గుట్కాలు తీసుకొచ్చి ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వకుండా, మద్యపానం నిషేధం చేస్తామని మద్యపాన నిషేధం చేయకుండా బెల్ట్ షాపులు, ఊరికి 10 బెల్ట్ షాపులు, నియోజకవర్గంలో 3000 బెల్ట్ షాపులు, రాష్ట్రంలో 4 లక్షల నుండి 5 లక్షల బెల్ట్ షాపులు ఈరోజు యథేచ్ఛగా బ్రాందీ విస్కీలు డోర్ డెలివరీ ఇస్తున్నారు. నాసి రకం బ్రాందీ విస్కీలతో ప్రజలకు అన్యాయం చేసి ఈరోజు తీవ్రంగా ప్రజల ఆరోగ్యం నష్టపెట్టారు. 35 లక్షల పైగా హాస్పిటల్ పాలయ్యారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఈ నాసి రకం మధ్య జే బ్రాండ్లు, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు తాగి అన్యాయం అయిపోయారు ప్రజలు. 5200 మంది ప్రాణాలు కోల్పోయారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్డు ఎక్కారు. 5 సంవత్సరాల నుండి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి? జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాను, జాబ్ క్యాలెండర్ అమలు చేయలేకపోయారు. ఖచ్చితంగా వినుకొండలో, పల్నాడు జిల్లాలో ప్రతి 6 నెలలకి జాబ్ మేళాలు పెడతాం. వినుకొండ అభివృద్ధి చెందాలి అంటే అది టీడీపీతోనే సాధ్యం. ఇక్కడ ఎమ్మెల్యేగా జీవీ ఆంజనేయులు ఎన్నుకున్నప్పుడే అది సాధ్యం అవుతుంది అంటూ కూడా జీవీ ఆంజనేయులు చెప్తున్నారు. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, ఈ రెండే ప్రజల ముందు మ్యాండటరీగా ఉంది. ఆ రెండింటిని చూసుకొని వేయాలి. టీడీపీ వస్తే అభివృద్ధి చెందుతుంది, ఆంజనేయులు వస్తే అభివృద్ధి చెందుతుంది, కాకుండా ఇక్కడ వైసీపీ వస్తే, వైసీపీ పెట్టినటువంటి క్యాండిడేట్ వస్తే అరాచకం జరుగుతుంది. ఇదే అంశాన్ని ఎన్నికల మ్యాండటరీగా తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుందంటూ జీవీ ఆంజనేయులు చెబుతున్నారు. ఈరోజు ఆయన ఎన్డీఏ అభ్యర్థిగా, వినుకొండ ఎన్డీఏ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో ఈ నామినేషన్లో ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెన్ వంశీతో రాజేష్, మహా న్యూస్, వినుకొండ నుండి.